దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీకు తోడై ఉండి నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, అలనాడు భక్తుడైన యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావును మోసం చేసి తన తండ్రి యొద్దకు వెళ్ళి తన అన్నయ్య అయిన ఏశావు పొందుకొనవలసిన ఆ ఆశీర్వచనములన్నీ యాకోబు పొందుకుని ఈ విషయాన్ని ఏశావు కనిపెట్టాడు కాబట్టి ప్రాణభయం కలిగిన వాడై తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి బహుదూరము ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఈలోగా అతడు బెయర్షెబ అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ సాయంకాలమైనప్పుడు ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అలసిపోయిన ప్రాణం కలిగిన వాడై కాస్తంత విశ్రాంతి తీసుకొని చుండగా అతడు నిద్రలోనికి వెళ్ళినప్పుడు జీవము కలిగిన యెహోవా దేవుడు ఆ స్థలమందు ఆయనను దర్శించి యాకోబుతో ప్రభు ఇలాగును సెలవిస్తున్నాడు. యాకోబు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని యాకోబుకు తెలియజేశారు. ఖచ్చితంగా ఈ రోజున ఇదే వాగ్దానాన్ని ప్రభు మనతో కూడా సెలవిస్తున్నారు. ప్రభు మనకు సదాకాలము తోడుగా ఉంటారు. యుగ సమాప్తి వరకు క్షణమైనను మనలను విడువక, ఎడబాయక, కనురెప్పైనను వేయక ఎల్లకాలము ఆయన మనకు తోడుగా ఉంటారు. మన తల్లిదండ్రులైన, మన స్నేహితులైన, ఈ లోకస్తులైన ఒకవేళ మనలను విడిచి వెళ్ళిపోతారేమో, కానీ మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎంత మాత్రమును మనలను విడిచిపెట్టరు, ఏమాత్రమును ఆయన మనలను మరువరు. స్త్రీ తన గర్భమందు పుట్టిన తన చంటి బిడ్డను కనికరించకుండా మరచునేమో గాని, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను అని ప్రభు మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఆయన అరచేతుల మీదనే మనలను చెక్కుకొని భద్రపరుస్తూ ఉన్నారు. ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొనుచు, ఆయన చంకన పెట్టుకొనుచు, మనలను ముద్దాడుచు, మనలను నడిపిస్తూ ఉన్నారు. ఆయన మనకు కాపరిగా ఉండి ఏ లోటు మనకు కలుగకుండా, ఏ అపాయము మన దరిదాపులకు రాకుండా ఆయన రెక్కల మాటున మనకు భద్రతను, క్షేమస్థితిని దయచేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మనకు తోడుగా ఉండటం మాత్రమే కాక మనలను ప్రేమించి మనకిచ్చిన మాటలను, ఆయన వాగ్దాన వచనములను అన్నిటినీ మన జీవితాలలో నిశ్చయంగా నెరవేర్చగలిగిన సమర్థుడు. మరి ఈ రోజున ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలంటే మొదటిగా మాట ఇచ్చిన దేవుని యందు పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి. నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. మానవులుగా మనకైతే అసాధ్యమైనవి ఎన్నో ఉండవచ్చు, మనము చేయలేనివి, మనము పొందలేనివి ఎన్నో ఉండవచ్చు, కానీ ప్రభు యందు నమ్మిక ఉంచు వారికి అసాధ్యమైనవి ఏమీ ఉండవు. ఎందుకంటే ప్రభువే వారికి సహాయకుడుగా వారి పక్షమందుండి ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను జరిగిస్తారు. మనము దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే మనము ఆయనను అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన కార్యములను ప్రభు మన జీవితాలలో నెరవేరుస్తారు. రెండవదిగా, మనము దేవుని దృష్టికి ఇష్టమైన కార్యములను మాత్రమే జరిగించాలి.
ఎందుకంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన ప్రజలకు ఈ భూమిపైన సమాధానం కలుగుతుంది. వారి హృదయములను మేలులతో నింపి తృప్తిపరుస్తారు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కాబట్టే మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనము నిశ్చయంగా పొందుకుంటాం. ఈ రోజున ఈ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకున్నట్లుగా, ఒకటి, ఆయన యందు పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచుదాం. రెండు, ఆయనకు ఇష్టమైన కార్యములను మాత్రమే మనం జరిగిద్దాం. మరి అలాగున ప్రవర్తిద్దామా? ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నీకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.